మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. నగర పరిధిలోని పాదాచారుల బాటల ఆక్రమణలపై జిహెచ్ఎంసి ఉక్కుపాదం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 1. మాలియా లగ్జరీ జెట్ ను 34,008 కోట్లకు దక్కించుకోనున్న ఏవియేషన్ మేనేజ్మెంట్ సేల్స్ కంపెనీ ఎల్ఎల్ఎల్. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత హెచ్డి దేవేగౌడ ఈ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బాకినగరానికి చేరుకోనున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి భవన్కు వెళ్లనున్న దేవేగౌడ సీఎం కేసీఆర్తో సమావేశమవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమైక్య కూటమి ఏర్పాటు, జాతీయ రాజకీయాలపై వారిద్దరూ కీలకంగా చర్చించనున్నారు. నగర పరిధిలోని పాదాచారుల బాటల ఆక్రమణలపై జిహెచ్ఎంసి ఉక్కుపాదం మోపింది. నేటి ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలను చేపట్టారు. ప్రధాన రహదారుల పక్కనున్న పాదాచారుల బాటలపై ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు, మెట్లు, ప్రహారీ గోడలను కూల్చివేస్తున్నారు. నగరంలోని దాదాపు 4,000కు పైగా నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కూల్చివేసిన శిథిలాలను ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. సిబ్బందికి కూల్చివేతలపై ఇప్పటికే శిక్షణ ఇచ్చామని కమిషనర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. షామీర్పేటలోని బయోటెక్ పార్క్ ఫేజ్ 2లో ఉన్న ఫెర్రింగ్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులను భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. లైఫ్ సైన్సెస్ లో ప్రత్యేకంగా 2 లక్షల మంది, పరోక్షంగా 4 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. రానున్న 10 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ లో ఉపాధి అవకాశాలు 2 రెట్లకు పెరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకానికి కౌలు రైతులకు వర్తింపజేయాలనే డిమాండ్ అర్ధరహితమైనదని, న్యాయసమ్మతమైనదని కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన రైతు బంధు పథకం అమలు తీరు, జిల్లాల వారీగా చెక్కుల పంపిణీలో పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకం అమలు చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్పై సీఎం కేసీఆర్ స్పందించారు. అసలు కౌలు రైతులు ఎవరన్నది ఎవరు స్పష్టంగా చెప్పలేరని, కౌలు రైతుల కోసం పంట పెట్టుబడి పథకాన్ని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. లీజుకు తీసుకున్న వారెవరు ఆయా ఆస్తులకు హక్కుదారులు కాదని చెప్పారు. గద్వాల నియోజకవర్గం నుంచే కేసీఆర్ ప్రధనం ప్రారంభమవుతుందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే పాలమూరులో ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. పాలమూరును సస్యశ్యామలం చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాలమూరు టీఆర్ఎస్ మంత్రి అవినీతి వల్ల కలవకుర్తి లిఫ్ట్ ఆగిపోయిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అవకాశవాది అని, అవసరాన్ని బట్టి మాట్లాడతారని డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయని గట్ లిఫ్ట్ గుర్తొచ్చిందా అంటూ కేసీఆర్ నిలదీశారు. గద్వాల ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేశారు. దమ్ముంటే హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేయండి అంటూ ఛాలెంజ్ చేశారు. ప్రధాని మోదీ అయినా, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అయినా ఎవరు పోటీ చేసినా గెలవలేరని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓవైసీకి సవాల్ చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన తేజస కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. అక్రమ బదిలీలకు అధికార పార్టీ నాయకులు 3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. బదిలీల అక్రమాల్లో కొందరు మంత్రులు సైతం ఉన్నారని తమ వద్ద సమాచారం ఉందన్నారు.
ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో ఆవిష్కృతమైన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ వస్తు సేవల పన్ను అమల్లోకి వచ్చి రేపటికి ఏడాది పూర్తవుతుందని, ఈ సందర్భంగా జూలై 1వ తేదీన జీఎస్టీ డేగా ప్రభుత్వం జరపనుంది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జీఎస్టీ డే వేడుకలు జరపనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అదనపు బాధ్యత నిర్వహిస్తున్న పీయూష్ గోయల్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. బ్యాంకులకు 1000 కోట్ల రూపాయలు రుణాలు ఎగ్గొట్టి విజయ్ మాల్యా లండన్కు పారిపోయిన సంగతి తెలిసిందే. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఏలియన్ సేవా పన్ను విభాగానికి చెల్లించాల్సిన డబ్బును వసూలు చేసేందుకు ఆయనకు చెందిన ఈ విమానానికి వేలం వేశారు. అత్యంత ఖరీదైన లగ్జరీ కార్పొరేట్ జెట్ తాజా వేలంలో అమెరికాకు చెందిన ఏవియేషన్ మేనేజ్మెంట్ సేల్స్ కంపెనీ ఎల్ఎల్సి 34.8 కోట్లకు అత్యధిక బీడ్ వేసి దక్కించుకుంది. ఈ బీడ్ను బాంబే హైకోర్టు ఆమోదించింది. మలేసియా ఓపెన్లో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. సెమీస్ చేరి ఆశలు రేకెత్తించిన తెలుగు తేజాలు కిదాంబి శ్రీకాంత్, పివి సింధులు నిరాశపరిచారు. ఇద్దరిలో ఒక్కరు కూడా ఫైనల్ చేరలేకపోయారు. క్వార్టర్స్లో కరోలినా మరిన్పై విజయం సాధించిన సింధు సెమీస్లో టాప్ సీడ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్తో తలపడిన సింధు 15-21, 21-19, 11-21 తేడాతో ఓటమి చవి చూసింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.